చూస్తే కరోనా దెబ్బకు కులవృత్తులపై ఆధారపడే వారి కడుపు నింపుకుంటున్న వారి పరిస్థితి దుర్భరంగా మారింది తెలంగాణలో కరీంనగర్లో నాయి బ్రాహ్మణుల కష్టాలు అన్ని కావు కులవృత్తిని నమ్ముకుని వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి నెల రోజుల నుంచి హెయిర్ కటింగ్ షైలు మూసివేశారు కటింగ్కు కు వెళ్లిన ఆరుగురికి కరోనా బారిన పడ్డారనే వార్తలు రావడంతో వీరి కష్టాలు మరింత పెరిగాయి నాయి బ్రాహ్మణుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు కరోనా కంటికి కనిపించని వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది కేవలం మనుషుల ప్రాణాలతోనే ఆరోగ్యంతోనే కాదు ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేస్తుంది తినడానికి తిండి లేని పరిస్థితిలో కుల వృత్తులను నమ్ముకున్న వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది ఈ లాక్డౌన్ పుణ్యమా అని చెప్పి చాలామంది వృత్తి నమ్ముకున్న వాళ్ళు ఇంట్లోకే పరిమితమయ్యారు ఈ క్రమంలో నాయ బ్రాహ్మణులు ప్రతి ఒక్కరికి కూడా తెల్లారితే ఆ హెయిర్ కటింగ్ సెలూన్లోకి వెళ్ళంది తీరని పరిస్థితి ఉంటుంది కుదరని పరిస్థితి ఉంటుంది ఈ క్రమంలో దాదాపు నెల రోజుల పైగా అన్ని షాపులు ఎక్కడికక్కడ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది వాళ్ళ ఉపాధి ఎట్లా గడుస్తుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మరి మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకులు ఉన్నారు హరిప్రసాద్ ఉన్నారు చెప్పండి ఎట్లా భావించవచ్చు దీన్ని లాక్డౌన్ వ్యవస్థ అనేది అన్ని కుల వృత్తులను కూడా దాదాపు చిన్న విన్నం చేసింది ఆర్థికంగా చాలా అతిలోకుతలమైతుండదు ఈరోజు గత నలభై రోజులుగా అందరితో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటి దాదాపు ఎనభై వేల క్షౌరశాలలు ఈరోజు లాక్డౌన్లో పాల్గొంటూ ఉన్నాయి మేము కూడా ఎక్కడికక్కడ అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే ఇది మహమ్మారి అందరినీ కనిపించకుండా చంపేటువంటి మహమ్మారి కనుక ఆ జాగ్రత్తలు తీసుకొని అందరి క్షౌరశాలలన్నీ కూడా బంధు పెట్టమని చెప్పినాం కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే మా దాంట్లో రెక్కాడుతనే కానీ డొక్కాడనేటువంటి వాళ్ళు తొంభై శాతం మంది అలాగనే ఉంటారు ఇలా చేసుకుంటేనే కానీ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు నలభై రోజులుగా అందరూ చాలా దీనమైనటువంటి పరిస్థితి యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నది ఈరోజు చేసి వృత్తి చేసుకుందామంటే సంఘాలు ఎక్కడక్కడ నిర్బంధం పెట్టి ఎవరు కూడా చేసుకోవద్దని చెప్పినటువంటి మాట కస్టమర్స్ కూడా ఎవరు రారు వీళ్ళు కూడా ఎక్కడికి పోవడం లేదు ఈవెందో గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి నాయ బ్రాహ్మణులు కూడా కులవృత్తి చేయడానికి ఈరోజు జింకుతూ ఉంటారు కాకపోతే ప్రభుత్వం ఇటువంటి వర్గాలపైన ఎందుకంటే లాక్డౌన్లో బాగా నష్టపోయింది మేము కూడా నాయ బ్రాహ్మణులే మొత్తం మీద అన్ని కులవృత్తులను పోల్చినట్టయితే నాయు బ్రాహ్మణ కులవృత్తి అత్యధికంగా నష్టపోతుంది ఇది లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత సైతం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వీరిని ఆదుకోవాలని కోరుతున్నారు వారితో మాట్లాడడానికి మరికొందరు నేతలు ఉన్నారు మీరు చెప్పండి ఎట్లా భావించవచ్చు ప్రస్తుతం కరోనా కరోనా పూర్వమే మేము వివిధ రోగగ్రస్తులైనటువంటి సమాజానికి సేవ చేస్తూ పాటుపడే వాళ్ళము ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కరోనా వలన అసలు మా వృత్తికే ఉనికి కోల్పోయి మా వాళ్ళందరూ కూడా మా వృత్తిదారులందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోయి అసలు గడవడానికి కష్టం ఉంది అది ఇంకొకటి ఏంటంటే అసలు మా వాళ్ళు చాలామంది వలస కార్మికులు ఇక్కడ పని ఉంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వచ్చి చేసుకొని పోయేవాళ్ళు ఇక్కడ ఆశ్రమం లేకుండా కూడా రావడానికి పోవడానికి కూడా ఇబ్బందులు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఉన్నవాడు షాపులు ఉన్నటువంటి వాళ్ళకు వేలాది రూపాయల కిరాయిలు కట్టలేక పట్టణాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉన్నది కానీ కేసీఆర్ గారు దయత్తలం చెయ్యిందంటే అసలు సమాజంలో బలహీన వర్గాలందరినీ ఒక రకంగా చూస్తూ నాయి బ్రాహ్మణులను పేరెత్తి గ అమోఘంగా చెప్పే కేసీఆర్ గారు మాకు కేటాయించిన బడ్జెట్లో మాత్రం గత రెండు సార్లు కూడా అన్యాయం చేసిండ్రు రెండు వందల యాభై కోట్లు ఒకసారి రెండు వందల యాభై కోట్లు ఒకసారి బడ్జెట్లో ప్రవేశపెట్టి అది నాయకు బ్రాహ్మణులకు ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే మేము ఈ సమాజంలోని రోగగ్రస్తులకు మేము రోగాల బారు పడిన పడుకుంటూ సేవ చేస్తే కూడా ఇలా మా సమాజంలో బలహీన వర్గాల సోదరులైనటువంటి గౌడు ఉన్నారు పద్మశాలు ఉన్నారు వాళ్ళందరికీ యాభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ వాళ్ళతో పారి వాళ్ళతో పాటుగా అదే బలహీన వర్గానికి సమాజానికి చెందినటువంటి మేము యాభై ఐదు సంవత్సరాల పెన్షన్ కూడా నోసుకోలేకపోతుండే మా నాయబ్రాహ్మణులు మొత్తం మీద గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని సైతం వాళ్ళ కమ్యూనిటీకి ఇవ్వలేదు అందుబాటులో లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలి తమను ఆదుకోవాలనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మీరు చెప్పండి ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు ఈ మంగళ అన్నీ కూడా హెయిర్ కటింగ్ సెలూన్లు అన్నీ కూడా బంద్ అయినాయి కదా ఎట్లాంటి పరిస్థితి ఉంది మహమ్మారి వల్ల నలభై రోజుల నుంచి షాపులు బంద్ చేయడం జరుగుతుంది మరి షాపులు బంద్ చేయడంతో మాకు పూట గడవడము కష్టంగా ఉంది ఈ కిరాయలు మీద పడుతున్నాయి నెలకు పదివేల రూపాయల కిరాయిలు మీద పడుతున్నాయి కరెంటు బిల్లులు మీద పడుతున్నాయి క కరెంటు బిల్లులు మీద పడుతున్నాయి గురించి గవర్నమెంటు మాకు నాయి బ్రాహ్మణులకు పదివేల రూపాయలు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము ఈ పదిహేను వందలు అనేటివి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఇస్తున్నారు అవి సరిపోవు కూరగాయలకు కూడా సరిపోవు అవి పన్నెండు కిలోల బియ్యం ఇస్తున్నారు అంటే మా ప్రభుత్వం ఇస్తుంది అంటే అవి కూడా సరిపోవు వృత్తిని నమ్ముకున్నటువంటి అనేక మంది తాము వృత్తిని కోల్పోయినటువంటి పరిస్థితి ఉపాధి అవకాశాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఇటు ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అనేకంగా ఎదుర్కొంటున్నటువంటి దీనమైనటువంటి అవస్థ ఉంది క్యాంపర్సన్ పర్సన్ రాజేందర్తో చంద్రశేఖర్ నైన్టీన్ నైన్టీవీ కరీంనగర్ For more updates please subscribe 99 TV Telugu